తెలంగాణ రాష్ట్రానికి చాలా హామీలను బాకీ పడింది బీజేపీ గవర్నమెంట్. ఐఐటీలు కానీ ఐఐఎంస్ కానీ ముఖ్యంగా ఈ బీజేపీకి సంబంధించిన ఎంపీ అరవింద్ గెలిచినటువంటి టర్మరిక్ బోర్డు పసుపు బోర్డు కానీ ఈ దాంతోపాటు ఈమె ఇప్పటి వరకు తెలంగాణ విద్యారంగంలో అదేవిధంగా వైద్య రంగంలో చాలా భ్రష్టు పట్టిపోయింది. దీనిని గాడిలో పడాయాల్సిన బాధ్యత కేంద్రం తీసుకోవాలి, చొరవ తీసుకోవాలి అంది. కాబట్టి ఆ విద్యా వైద్య రంగాలను మెరుగుపరచడానికి ఏవైనా ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణకి తీసుకురామంటే బాగుండేది, హుందాతనంగా ఉండేది. కానీ ఇట్లా కంప్లైంట్ చేయడానికి కాదు కదా గవర్నర్ ఉండాల్సింది అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆమెను విమర్శించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ప్రగతి భవన్, రాజ్భవన్ల మధ్య ముదురుతున్న వారు ఇది చాలా రోజుల నుంచి, ముఖ్యంగా ఈ కౌశిక్ రెడ్డికి సంబంధించిన అంశం నుంచి. కౌశిక్ రెడ్డి అప్పటి వరకు కాంగ్రెస్లో ఉండే, కాంగ్రెస్ నుంచి ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మామూలుగా పార్టీ మారడం అంటేనే ఏదన్నా పదవి నాశించి పార్టీ మారుతారు. ఆ నేపథ్యంలో అతను హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేద్దామని అనుకున్నాడు. కానీ ఇమీడియట్గా వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి అక్కడ టికెట్ ఇస్తే బాగోదని ఆలోచించి కేసీఆర్ అతన్ని పోటీలో దించక అతనికి ఎమ్మెల్సీ ఇస్తా అని అనుకున్నాడు. ఆ ఎమ్మెల్సీ కూడా గవర్నర్ కోటాలో అతనికి ఎమ్మెల్సీ ఇస్తామని భావించాడు. దానికి సంబంధించి మంత్రి మండలి ఆమోదించిన తర్వాతనే ఆ ఫైల్ని గవర్నర్కి, రాజ్భవన్కు పంపించారు. దానిపై నిర్ణయం తీసుకోవాల్సిన గవర్నర్ దాన్ని పెండింగ్లో పెట్టింది. ఒకవేళ అదే రోజు వీళ్ళు పంపించిన తర్వాతనే దానిపై నిర్ణయం తీసుకోలేకపోతున్నా, ఎందుకంటే ఫలానా కారణాలతోనే దానిపై ఆ ఫైల్పై నిర్ణయం తీసుకోలేను, కౌశిక్ రెడ్డి సేవారంగానికి సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి నేను మీరు వేరే పేరును ప్రపోజ్ చేయండి అని ప్రభుత్వానికి చెప్తే ప్రభుత్వం వేరే పేరును సూచించడమో లేదంటే కౌశిక్ రెడ్డి పేరుని అంటే రాజకీయంగా ఖచ్చితంగా మేము అనుకున్నదే సాగాలి అంటే మరోసారి ఆ ఫైల్ని గవర్నర్ భవన్కి అంటే రాజ్భవన్కు పంపేవాళ్ళు. దాని తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి, గవర్నరు ప్రభుత్వం పంపించి అది కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపిన తర్వాత పంపించే ఫైల్ని గవర్నర్ రెండుసార్లు మాత్రమే రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది, మూడోసారి ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ఒకవేళ నిజంగానే వాళ్ళు రాజకీయంగా ఈమెతో డి అంటే డి అని అనుకునే పరిస్థితి ఉంటే ఈమె ఒకవేళ రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అదే ఫైల్ని ఎటువంటి చేంజెస్ చేయకుండా, ఈవెన్ కామా ఫుల్ స్టాప్ పెట్టకుండా అదే ఫైల్ని గవర్నర్కు పంపిస్తే ఆమె మరోసారి రిఫ్యూజ్ చేసి రిజెక్ట్ చేసేది. రెండు సార్లు అయిపోయింది. మళ్ళీ అదే ఫైల్ని ప్రభుత్వం గవర్నర్కు ఖచ్చితంగా పంపిస్తే కౌశిక్ రెడ్డినే మేము ఎమ్మెల్సీ కోటలో, గవర్నర్ కోటలో ఎమ్మెల్సీని చేయాలి అని అనుకుంటే గవర్నర్ రెండు సార్ల కంటే మినహాయించి రిజెక్ట్ చేయడానికి లేదు కాబట్టి గవర్నరు ఆ ఫైల్పై సంతకం పెట్టాల్సి ఉండేది. కానీ అట్లాంటి పరిస్థితి కాకుండా అసలు గవర్నర్ తను మనసులో ఏమనుకుంటుందో చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పకపోవడం, ఆ ఫైల్ని చాలా రోజులు ఆపడము, ఎందుకు ఆపారంటే మేము స్టడీ చేస్తున్నామని చెప్పడం, ఇది ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ పెరగడానికి ఒక ప్రధానమైన అంశంగా మనం చూడవచ్చు. దీని తర్వాత జరిగినటువంటి ఇదే అంశంని తర్వాత జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆమెకు ఒక జలక్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కాబట్టే ముందుగా సీఎంఓ నుంచి రాజ్భవన్కు ఫోన్ వెళ్ళి మీ బడ్జెట్ సెషన్ ఉంటుంది, బడ్జెట్ ప్రసంగం ఉంటుంది అని చెప్పారు. దాని తర్వాత బడ్జెట్ ప్రసంగం లేకుండానే సమావేశాలకు వెళ్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని మళ్ళీ ఒకసారి చెప్పారు. అయితే దీనికి ఇంకొక కారణం ఏంటంటే గతంలో ఐ థింక్ ఆగస్టు 15 జనవరి 26 ఏదో ఒక లేదు జన ఇది తెలంగాణ ఆవిర్భావం దినం అనుకుంటా, నాకు ఈ మూడిట్లలో ఏదో ఒక డే నాకు పూర్తిగా క్లారిటీ లేదు, ఈ వీటిల్లో గవర్నర్ స్పీచ్ ఉంటుంది. ఆ గవర్నర్ స్పీచ్ ఏది మాట్లాడాలనుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పీచ్ని రెడీ చేసి మంత్రిమండలి ఆమోదం తెలిపిన తర్వాత అదే కాపీని గవర్నర్కు పంపితే ఆ గవర్నర్ దాన్ని మాత్రమే చదవాలి. దాంట్లో లేని విషయాలను లేదంటే అందులో ఉన్న విషయాలను తిప్పి చెప్పడం, మార్చి చెప్పడం చేయకూడదు. దాంతోపాటు ఆ బిల్లులో ఆ ప్రసంగంలో లేనటువంటి విషయాలను మాట్లాడడానికి గవర్నర్కి అధికారం లేదు. కానీ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ఈ మూడు డేట్లలో ఇక్కడ నాకే కొద్దిగా కన్ఫ్యూజన్, ఇది ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవమో లేదంటే జనవరి 26 ఆర్ జూన్ 2 జరిగినటువంటి గవర్నర్ స్పీచ్లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పీచ్ని కాకుండా ఈమె
అదనపు విషయాలను కూడా మాట్లాడింది. ఆ విషయాలు కేంద్ర ప్రభుత్వానికి అసెట్ అయ్యేటివి. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించి, అంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రిమండలి ఆమోద పర్మిషన్ కూడా లేకుండా, కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా గవర్నర్ ఈ విధంగా స్పీచ్ ఇచ్చింది కాబట్టి గవర్నర్ని ఇంకా ఇక నుంచి ఇన్వాల్వ్ చేయొద్దు, గవర్నర్ని దూరం పెట్టుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావించిందేమో. నిజంగా లీగల్ ఇష్యూస్ తీసుకుంటే ఇది గవర్నర్కే బ్యాక్ఫైర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మంత్రిమండలి ఆమోదించిన స్పీచ్ కాకుండా అదనంగా విషయాలు మాట్లాడినందుకు గవర్నర్ దానిపై ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందో, లేదంటే మరి ఆమె తెలిసి చేసిందో తెలివిగ చేసిందో అనే విషయం ప్రస్తుతానికి అప్రస్తుతం అనుకోవచ్చు. సో ఇట్లాంటి చర్యలు చేయడం ద్వారా వీళ్లకు గ్యాప్ మరింత పెరిగిందని అనుకోవచ్చు. ఆ కారణంతోనే బడ్జెట్ సమావేశాల్లో ఈమె స్పీచ్ని పక్కకు పెట్టి బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. అయితే బడ్జెట్ సమావేశాలు నిర్వహించేటప్పుడు కూడా నిపుణులతో, న్యాయ నిపుణులతో సంప్రదించారు. వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేదు, ఎందుకంటే అసెంబ్లీని ప్రొరోగ్ చేయలేదు కాబట్టి. గవర్నర్ స్పీచ్ అనేది, గవర్నరు బడ్జెట్ సమావేశాల ముందు గవర్నర్ స్పీచ్ ఖచ్చితంగా పెట్టాలని నెసెసిటీ ఏం లేదు. ఆమె 6 నెలల ముందే ఆమె ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడి ఇంకా 6 నెలలు కాలేదు కాబట్టి ఇప్పుడేం అవసరం లేదు, ఆమె స్పీచ్ లేకుండా చేసుకోవచ్చని నిర్ణయం అధికారులు న్యాయ నిపుణులు సలహా ఇచ్చిన తర్వాతనే ప్రభుత్వం ఇట్లాంటి కార్యక్రమానికి ముందుకు వెళ్ళింది. అంటే బడ్జెట్ సమావేశాలు లేకుండానే సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు మొదలుపెట్టింది. ఇక ఇది కూడా మరింత గ్యాప్ను, ఈ ఇద్దరి మధ్యలో గవర్నర్కి కేసీఆర్కి మధ్యలో గ్యాప్ పెంచిందని చెప్పుకోవచ్చు. ఇక రీసెంట్గా జరిగినటువంటి ఉగాది ఉత్సవాలు కూడా కొద్దిగా గ్యాప్ను పెంచాయని చెప్పుకోవచ్చు. ఇక ఢిల్లీ పర్యటన తర్వాత ఇక ఈ ఇట్లాంటి కార్యక్రమాలతోనే నన్ను అవమానపరుచుతున్నారు, ఒక మహిళను అవమానపరుచుతున్నారని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ భావిస్తుంది. దాంట్లో భాగంగా ఇక ఏమే రివెంజ్ తీసుకుంటామనుకుంటామా, లేదంటే ఆత్మగౌరవం అనుకుందామా, అది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం కానీ డైరెక్ట్ వారికి గవర్నర్ రెడీ అయింది అని కొన్ని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి గవర్నర్ అనేది సమయం పాటించాల్సినటువంటి పోస్ట్. ఆమె డైరెక్ట్ వారికి రెడీ కావడం అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టే అర్థం కదా అని చాలామంది టీఆర్ఎస్ నాయకులు ఇట్లాంటి విషయాలను ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఢిల్లీ పర్యటన తర్వాత స్పీడ్ పెంచిన గవర్నర్, గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టొచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, కానీ ఎట్లా? రాజ్యాంగబద్ధమైన పనులతో. కేసీఆర్కి సంబంధించిన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో డ్రగ్స్కి సంబంధించిన అంశం నడుస్తూ ఉంది. ఈ డ్రగ్స్కి సంబంధించిన అంశంపై పోలీసుల పనితీరు బాగలేదు, రాష్ట్రాన్ని డ్రగ్స్ నుంచి కాపాడాలని గవర్నర్ అనుకుంటే కేంద్ర సంస్థలకు, కేంద్ర దర్యాప్తు సంస్థలకు కంప్లైంట్ చేసి వాళ్ళతో ఫిర్యాదు చేయించే అధికారం గవర్నర్కు ఉంది. అలాంటి విధంగా గవర్నర్ ముందుకు వెళ్ళవచ్చు. కానీ అట్లా కాకుండా మోదీ చెప్పినందుకు నేను ముందరికి పోతా, అమిత్ షా నాకు అష్యూరెన్స్ ఇచ్చినందుకు ముందుకు పోతా అనడం మాత్రం గవర్నరు తన ఏదైతే ఓత్ చేసి గవర్నర్షిప్కు వచ్చిందో అది డినే చేసినట్టే, తప్పు చేసినట్టే అర్థం చేసుకోవాలని చాలామంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.